పోలవరం జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన స్టేరింగ్ అమెరికా పనులు ప్రారంభమయ్యాయి స్టేరింగ్లు అమెరికాను జెన్కో ఎంఈఐఎల్ అధికారులు పూజ చేసి ప్రారంభించారు ఈ స్టేరింగ్ల అమెరికాకు మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రాలర్ క్రెయిన్ వినియోగిస్తున్నారు ఒక్కో స్టేరింగ్ నాలుగు విభాగాలుగా ఉంటుంది దీని బరువు నూట ముప్పై ఆరు మెట్రిక్ టన్నులు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్ల సమర్థవంతంగా పనిచేయటంలో ఈ స్టేరింగ్లు కీలక పాత్ర పోషిస్తాయి లో కీలకమైన నిర్మాణ పనులు దీని అమరిక తరువాత కొనసాగిస్తారు జల విద్యుత్ కేంద్రంలో స్టేరింగ్ల ఏర్పాటు తర్వాతే టర్బైన్లు అమరిక చేపడతారని ఎస్సీ రామభద్ర రాజు తెలిపారు ప్రాజెక్టు పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు అన్ని పనులు సమాంతరంగా చేస్తున్నట్లు చెప్పారు నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎంఏఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగారా తెలిపారు